రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకోసం ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ప్రణాళికలను సిద్ధం చేయాలని కొమరాలు మండల విద్యాశాఖ రెండవ అధికారి బొర్ర వెంకటరత్నం ప్రధాన ఉపాధ్యాయులను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోల్లోని మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ రెండవ అధికారి బొర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు కస్తూరిబా కళాశాల ప్రధానోపాధ్యాయులతో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నంజాల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు కావాలని సమాచారం కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని యాన్యువల్ వర్క్ ప్లాన్లో భాగంగా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ హ్యాబిటేషన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించామని ఇందుకోసం ప్రధాన ఉపాధ్యాయులు వారి పాఠశాల ఆవరణలోని భౌతిక వనరులు విద్యార్థుల వివరాలు ఉపాధ్యాయుల వివరాలు అందులో పొందుపరిచి రెండు రోజులుగా కార్యాలయంలో అందజేయాలని కోరినట్లు తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా విధిగా యాన్యువల్ ప్లాన్ సిద్ధం చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నంజాల శ్రీనివాసులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రగిరి శ్రీనివాసులు హ్యాబిటేషన్ ప్లాన్, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఎలా పూర్తి చేయాలో ప్రధాన ఉపాధ్యాయులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులైటి వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి, సిఆర్పీలు నారాయణ, రామాంజనేయులు, రామాంజి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధాన ఉపాధ్యాయులు, ఆ పాఠశాల సంబంధించిన భౌతిక వనరులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు వివరాలని నమోదు చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికి మరి పాఠశాలకు అవసరమైన సదుపాయాలని కలుగు చేయడానికి ప్రభుత్వము ఇక ప్రణాళికలను సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మరి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ యొక్క ప్రణాళికల్ని ఒక 3-2 రోజుల లోపల తయారు చేసి మరి ఎంఆర్సీకి ఇస్తే మేము ఆ వివరాలని జిల్లా పంపడం జరుగుతుంది. అలాగే జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి వివరాలు వెళ్ళిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో మనం నమోదు చేసిన వివరాల ప్రకారం మనకు అవసరమైన సదుపాయాలు మరి ప్రతి పాఠశాలకు వస్తాయని చెప్పేసి వివరించడం జరిగింది. ఈ సమావేశం మరి సమావేశానికి వచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.